రాష్ట్ర ఎంపీలతో రైల్వే జీఎం గజానన్ భేటీ అయ్యారు. వచ్చే రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కావలసిన ప్రతిపాదనను అందించామని వైసీపీ ఎంపీ అనురాధ తెలిపారు. వచ్చే బడ్జెట్లో కేంద్ర నిధులు అందిస్తుందని ఆశిస్తున్నామంటున్న ఎంపీ అనురాధతో మా కరెస్పాండెంట్ క్రాంతి ఫేస్ టు ఫేస్. రైల్వేకి సంబంధించిన ఎంపీల మీటింగ్ ఈరోజు విజయవాడలోని రైల్వే సెంటర్ సంబంధించి జరిగిందని జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఎంపీ ఉన్నారు, వాళ్ళకి మంచి సమాచారం కోసం మేడం చెప్పండి, ఈరోజు మీటింగ్ యొక్క సారాంశం ఏంటి, ఏమేమి ప్రతిపాదనలు పెడతాం జరిగింది? రైల్వేస్ పరంగా మేము అన్ని విషయాలు చర్చించడం జరిగిందండి. మేము మొత్తం అందరం 22 ఎంపీలు కూడా అన్ని విషయాలు అంటే ట్రైన్ సుభ్రత నుంచి కొత్త ట్రైన్ల వరకు ఎక్కడైనా హాల్స్ ఉన్నాయో హాల్స్ కావాల్సిన చోట, సో చాలా ట్రైన్స్ వరకు ఏంటంటే కొన్ని చోట్ల హాల్స్ ఉన్న చోట కొన్ని ఆఫ్ చేయడం జరిగింది. మేము మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది రీకన్సిడర్ చేయమని చెప్పడం జరిగిందండి. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే వీక్లీ ట్వైస్ థ్రైస్ అనే ట్రైన్స్ ఉన్నాయి, వాటిని కూడా కొన్ని డైలీ బేసిస్లో రన్ చేయాలని చెప్పేసి అలా చెప్పడం జరిగింది. ఈ జోన్ వరకు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారు? అదేవిధంగా కొన్ని ఆర్ఓబి సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి, అలాంటికి సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది? ఆర్ఓబీస్ విషయంలో అయితే ఆల్రెడీ శాంక్షన్ చాలా ఉన్నాయండి ఆర్ఓబీస్, సో ఆ విషయం మీద వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి దాని మీద వాళ్ళ దృష్టి అనేది ఉంది, సో అది దాని వాళ్ళు క్యారీ ఆన్ చేస్తానన్నారు. ఇంకా నా కాన్స్టెన్సీకి వచ్చి నా కాన్స్టెన్సీ పరంగా ఎక్కువ రైల్వేకి సంబంధించి ఏం లేదండి, అంటే ప్రస్తుతం రన్నింగ్ అయితే ఏం లేవు, అంటే ఓన్లీ మండపేట అండ్ రామచంద్రపురం కొంతవరకు కవర్ అవుతున్నాయి. 4 ట్రైన్స్ రన్ అవుతాయి అక్కడ, ఆ 4 ట్రైన్స్ కూడా కొన్ని చోట్ల స్టాప్స్ అనేవి లేవు, సో ఆ స్టాప్స్ మేము రిక్వెస్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కోటిపల్లి నరసాపురం రైల్వే స్టేషన్ రైల్ గురించి నేను చర్చించడం జరిగింది. అది ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఎక్కడ పెండింగ్ ఉండింది అని చెప్పేసి అంటే వాళ్ళు ఏంటంటే రీసెంట్ 2 ఇయర్స్ ముందు నుంచే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాము, మళ్ళీ అంటే శాంక్షన్స్ రావడం కానీ వర్క్ స్టార్ట్ అవడం కానీ, సో వర్క్ కూడా కొంచెం వేగవంతం చేయాలనేది మా అభ్యర్థన వాళ్ళకి, వాళ్ళు కూడా అదే చెప్పారు. సో నేనేంటంటే పర్సనల్గా ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టదలుచుకున్నా అని చెప్పడంతో వాళ్ళు ఏంటంటే టీంని పంపిస్తాము, సో పంపించిన తర్వాత మేము ఒకసారి సర్వే చేసి దాన్ని బట్టి వర్క్ వేగవంతం చేస్తా ఉన్నాం. అయితే రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు త్వరలోనే, దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రైల్వే బడ్జెట్ మొండే చూపిస్తున్నారు, అసలు ఈ సంవత్సరం ఎలా కొత్త ప్రభుత్వం కొత్త ఎంపీలు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? మా ప్రపోజల్స్ అని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానివ్వండి, మేమందరం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది, ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేశారు. మొత్తంగా రైల్వేకి సంబంధించిన మీటింగ్, ఎంపీలకు సంబంధించిన మీటింగ్ ఈరోజు జీఎంకి తమ ప్రతిపాదనలు అందరూ కూడా ఇచ్చామంటూ కూడా ఎంపీలందరూ చెప్పడం జరిగింది. వారికి సంబంధించిన జోన్లకు సంబంధించి అటు నియోజకవర్గాలకు సంబంధించిన పరిధిలో ఉన్న రైల్వే పనులకు సంబంధించి కూడా పూర్తి సహకారం అందిస్తామంటూ కూడా జీఎం ఎంపీలకి చెప్పినట్టు కూడా ఎంపీలో చెప్తుంది. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో క్రాంతి ప్రైమ్ 9.